वाचम्या अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः हरये नमः श्रीकृष्णाय नमः पूर्वाचर देवंगुण विशेषण विहिट्टायामस्याम शुभतिथौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमखिलांडकोटि ब्रह्मांड नायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगत्संरक्षणार्थमवतीर्णस्य श्री लक्ष्मी गोदा देवी समेत श्री वेंकटेश्वर स्वामिनः कृपया अस्य यजमानस्य गोत्रोद्भवस्य रेपाल गोत्रोद्भवस्य आश्रेषा नक्षत्रे कर्काटक राशो जातस्य कल्वकुंडल चंद्रशेखर राव नामधेयस्य तद्धावत्नी समेतस्य शोधानाम्याः सह कुटुम्बानां च क्षेमस्थैर्य धैर्य वीर्य विजया भयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं लक्ष्मी गोदा देवी समेत ईश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं वृद्ध्यर्थं राजकीय स्पर्धायां सर्वता अत्यंत आनुकूल्यता फल सिद्ध्यर्थं पादारविन्देन सुवर्ण किरीट समर्पण सहित अष्टोत्तर पूजां करिष्ये अदा ध्यानं समर्पयामि श्री वेंकटाचलाधीशं श्रियाध्यासित वक्षसं श्रितचेतन मंदारं श्रीनिवासमहं भजे ओम श्री वेंकटेशाय नमः ओम ओम सरस्वामी तटे ओम सुवच्चलासून्यत्त सेनापत्य पराय नमः ओम रहमाय नमः ओम पद्मनाभाय नमः ओम सदावाय सुदाय नमः ओम त्यक्त वैकुंठलोकाय नमः ओम गिरिगुंज विहारिणे नमः ओम सौम्य रूपाय नमः ओम सुवर्ण मघरीनाथ मनोजाभीष्टदायिने नमः ओम हरायत जगत्येत समस्त वरदायिने नमः ओम ओम श्रीवासाय श्री वेंकटेश्वराय नमः ओम श्री महालक्ष्मी नमः ओम श्रीदेव्यै नमः भूदेव्यै नमः नीलादेव्यै नमः गोदादेव्यै नमः अनन्ताय नमः गरुडाय नमः श्रीमदे विश्वक्सेनाय नमः श्रीमदे रामानुजाय नमः श्रीमद्वरवरमणे नमः द्वाचार्येभ्यो पूर्वाचार्येभ्यो नमः समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्रीमदे नारायणाय नमः धूपमाघ्रापयामि प्रत्यक्ष दीपं संदर्शयामि धूप दीपान् देशुद्धारमणीयं समर्पयामि श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय श्रीवैकुण्ठ विरक्ताय स्वामि पुष्करिणि तटे रमयारममानाय वेङ्कटेशाय मङ्गल श्रीमत्सुन्दरजाम मदाचार्य पुरोगमे सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् गोविंदा दिव्य तिरुवडिगले शरणम्।
गोविंद गणेश भगवान के మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు విచ్చేశారు. ఇంకా కొద్దిసేపట్లో ఈ కళ్యాణ ప్రాంగణానికి విచ్చేసి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. అదేవిధంగా ఇందాక బ్రాహ్మలు చెప్పినట్లు ఈ కళ్యాణం అనేది మనము ప్రతిరోజు ఎప్పుడూ ఎక్కడో కళ్యాణం చేసుకుంటున్నామంటే మన ఒక్క ఈ బాన్సువాడ నియోజకవర్గమే కాక తెలంగాణ రాష్ట్రమే కాక తెలుగు రాష్ట్రాలే కాక యావత్ భారతదేశమే కాక ప్రపంచము అంతా కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక ధ్యేయంతో మాత్రమే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని మన ప్రియతమ బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం ప్రజా హృదయ నివాసి ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి
శ్రీ 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 ప్రోచారం శ్రీనివాస రెడ్డి గారు ఈ యొక్క అద్భుతమైన కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిజంగా మనము అందరూ తిరుమల తిరుపతికి వెళ్ళాలంటే ఒకప్పుడు 1960స్లో తిరుపతికి డైరెక్ట్ వెళ్ళిపోయినాం, కానీ ఇప్పుడు తిరుపతికి తిరుమలకి వెళ్ళాలంటే ఇందాక మా చంద్రశేఖర్ గారు చెప్పినట్లు అక్కడ ఒక నిమిషం, రెండు నిమిషాలు, మూడు నిమిషాల లోపల తోసేస్తారు. అంటే భగవంతుడు ఇందు గలడందు లేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందంది ఇక్కడ కూడా ఉన్నాడు. నేను జ్యోతిష్కుడు కాదు, త్రికాల వేదిని కాదు, కానీ భవిష్యత్తును మాత్రం కొంచెం చెప్పగలుగుతా. ఈ యొక్క దేవాలయము భవిష్యత్తు లోపల తిరుమల లోపల ఏ విధంగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడో, మరి ఈ స్వామి కూడా భవిష్యత్తు లోపల అదేవిధంగా పూజలు అందుకుంటాడు. ఒకప్పుడు తిరుమలను కానివ్వండి, శ్రీకాళహస్తిని కానివ్వండి, లేకపోతే వేరే శ్రీశైలం కానివ్వండి, భారతదేశం లోపల ఉన్న అద్భుతమైన దేవాలయాలను ఎందరో చక్రవర్తులు, రాజులు, మహానుభావులు నిర్మించారు. వాళ్ళు నిర్మించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకల్లా వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మనము దర్శించి మనము మన జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ దేవాలయాన్ని కూడా మరి మన స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏ సందర్భంలో ఆలోచన వచ్చిందో, మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క సహకారంతో, ఆశీస్సులతో నిన్ననే మన ముఖ్యమంత్రి గారు యాదాద్రి లోపల స్వామి కళ్యాణ మహోత్సవం లోపల పాల్గొన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి వారు విచ్చేశారు. వారికి మరి దేవాలయం తరఫునే కాకుండా మనందరి తరఫున కూడా అద్భుతమైన స్వాగత సుమాంజలి తెప్పుదాము. వారు వస్తూనే మనమందరం కూడా లేచి నిలబడి కరతాళధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడితే ఈ బంగారు తెలంగాణ కావడానికి వారు చేస్తున్న కృషికి మనము చంద్రునికో నూలు పోగులాగా మనము వారికి కృతజ్ఞతలు చెప్పిన వారమైతము. కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భం లోపల అందరూ కూడా లేచి నిలబడి కరతాళధ్వనులతో వారికి స్వాగత సుమాంజలి తెలపాల్సిందిగా హృదయపూర్వకముగా కోరుతున్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణను, యావత్ భారతదేశం లోపలనే ప్రథమ స్థానంలో ఉంచాలని నిరంతరం కృషి చేస్తున్న శ్రీతులు కల్వకుంట్ల చంద్రశేఖర గారికి హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి, అందరూ అందులో మనం ఉండాలి. ఒక భక్తునిగా ఈ దేవాలయం యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్న ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో మనము నిజంగా హైందవులమై పుట్టినము, భారతీయులమై పుట్టినము, తెలుగు వాళ్ళమై పుట్టినము. చాలా చాలా వారి యొక్క సువర్ణ పాద పద్మాలకు నా యొక్క హృదయపూర్వకమైన స్వాగత సుమాంజలి. అందరూ కూడా వారికి లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో హర్షధ్వానాలు తెలపాల్సిందిగా, హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లు. ఆ చప్పట్లతోటి వారు శతాధిక వసంతాలు, ఆయురారోగ్య అష్టైస్తోటి భాసిల్లాలని ఆ భగవంతుని హృదయపూర్వకముగా ప్రార్థిస్తున్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. వారు శతాధిక వసంతాలు, ఆయురారోగ్య అష్టైస్తోటి భాసిల్లాలని ఆ భగవంతుని హృదయపూర్వకముగా ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన రీతి లోపల కళ్యాణ మహోత్సవం చేస్తున్న బ్రాహ్మణోత్తములకు నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు. మన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రీత ముఖ్యమంత్రి గారిని తీసుకొని వస్తున్నారు. అభినవ రాముడై చంద్రశేఖరన్న ప్రజలకు అండగా మరల భూమికి అవతరించెనా, నిరుపేదకు అభయం
జాతి కి హృదయం బంగారు తెలంగాణ జీవితాశయం చంద్రశేఖర నీపై మోజు తీరలేదులే ఈ జనానికే నీవే తిరుగులేని మేటి నేతలే సర్ శ్రీరామ రాజ్యము సినిమాలలో తప్ప అచ్యుతాయ నమః ఆనందాయ నమః గోవిందాయ నమః కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః మృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరసనాయ వాసుదేవ ప్రద్యుమ్నవదే శ్రీకృష్ణాయ నమః పూర్వోత్తర వంగున విశేషణ విశిష్టాయ మస్యాం శుభదితో కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగత్సంరక్షణాత్మవతీర్ణస్య వెంకటేశ్వర స్వామినః శ్రీ శ్రీనివ వెంకటేశ్వర స్వామినః కళ్యాణ మహోత్సవాధికారం రేపాల గోత్రోద్భవస్య కల్వకుండ చంద్రశేఖరరావు నామధేయస్య ధ్రోపత్ని సమేతస్య శోభానామధేయాయాః స భాండవానాం చ క్షేమస్థైరధీరవీరవిజయాభయాయువారుగైశ్వర్యావృద్ధ్యత్తం ధర్మాత్తకామమోక్షచతుర్విధఫలపురుషార్థ సిద్ధ్యత్తం భో నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః సిద్ధ్యర్థం కళ్యాణో మహాం కరిష్యే ఇది సంకల్ప్య వనమాళీగదీశారంగీ సంగీ చక్రే చ నందకే నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో ఓం బృహత్సామక్షత్ర వృద్ధవృష్ణయం దృష్టుభో సుభుతముగ్రవీరం నస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేన రక్ష సుదినం తదేవ దారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం దదేవ లక్ష్మీపదేదేంగ్రియుగం స్మరామి సావధానస్సుముహూర్తే వధానసులగ్నే సావధాన శ్రీ కుజకుంభకుంకుమ గుణానాం నిధే పూర్వాచార్య కదంబ సేవితపద శ్రీమాంజరాత్రాగమ విశ్వక్సేన విభేజన పాయాన్నో భగవాన్ పురాణ పురుష కురుయాత్ సదా మంగళం సావధానాస్సు ముహూర్తే సావధానాస్సు లగ్నే సావధాన ఓం స్వస్తి సహస్రానాం దుర్గరు దేవత్యానాం సమస్త జగదాధార మహామండూక కూర్మ యజ్ఞ వరాహ శేష పృథివీనాం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ సమయే సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతో ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాస్త్రం ధారయదాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద తిమ్మాపూర్వాస గోవింద ఓం అయం ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు ఆచార్యః పూర్వోత్తర దేవం గుణ విశేషణ విహిట్టాయామస్యాం శుభతిథౌ అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య లక్ష్మీ గోదాదేవీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః అష్టమ వార్షిక బ్రహ్మోత్సవే అద్య తృతీయ దివసే ప్రాతఃకాలే బ్రహ్మోత్సవ కళ్యాణానంతరే లోకాచారక్రమేణ మాంగళ్యధరణార్థం మాంగళ్యలక్ష్మీపూజాంచ కరిష్యే తదః మాంగళ్యాధిష్టానదేవతాభ్యో నమః
ओम श्री ह्रीं क्लीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि ओम श्री ह्रीं क्लीं ऐं जगत् प्रसूत्यै महालक्ष्म्यै नमः ओम श्री श्रियै नमः मांगल्याधिष्ठान देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यां भयप्रदां मणिगणैः नानाविधैर्भूषितां भक्ताभीष्टबलप्रदां हरिहर ब्रह्मादिभिः सेवितां पार्श्वे भङ्गररङ्गवद्मनिभिर्युक्तां सदा शक्तिभिः सरसजनयने सरोजहस्ते धवलतरां शुकगन्धमाल्यशोभे भगवते हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिगरि प्रसीदमज्ञम् ओं महालक्ष्मी नमः प्रकृतिं विगतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां द्विजं स्वाहां सुधां सुधां धन्यामिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अतिथिं जतिथिं देवतां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां क्षमां क्षीरोदसंभवां अनुग्रहपरां मृद्यमनघामरिवल्लभां अशोकाममृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपां विन्दिराविन्दुशीतलां आह्लादजननीं पुष्यं शिवां शिवकरीं सदीं विमलां विश्वजननीं।